ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన చోట మూట లీడర్లను పెట్టుకుని ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ప్రజలకు ఏ యొక్క పథకాలను నేరుగా అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ఏ యొక్క అకౌంట్ లో పడుతుంది, ఏ యొక్క జమా రూపంలో పడుతుంది, ఏ యొక్క పథకానికి కేంద్రం ఎంత డబ్బు ఇస్తుందని ప్రజలు ప్రతి ఒక్కరికి తెలియజేయడానికే ఈ యొక్క ప్రజాభవన యాత్ర. అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ చేనేతలని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఈ మైలవరం మండలంలో ఉన్నటువంటి ఎక్కువ చేనేతలు ఉన్నటువంటి గ్రామాలు మైలవరము, దొమ్మలందేల ఈ యొక్క రెండు గ్రామాలలో ఈ యొక్క మండలంలోనే 100 కుటుంబాలు చేనేత కుటుంబాలు ఉంటే ఆ రోజు ఈ యొక్క అధికారులు చేనేతలు కనుగొనేటువంటి అధికారులు 100 కుటుంబాలు చేనేత కుటుంబాలు ఉంటే 250 కుటుంబాలు చేనేత కుటుంబాలు ఉన్నాయని మగ్గం ఉండే చేనేతకేమో అన్యాయం జరిగి మగ్గం లేని చేనేతలు మాత్రం ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డబ్బులు పడడం జరిగింది. అది ఎందుకు నిజమైన చేనేతలకు ఎందుకు మీరు ఇవ్వట్లేదు? నిజంగా లేనటువంటి ఫేక్ గా ఉన్నటువంటి మగ్గాలు పెట్టుకొని ఫోటోలకే పరిమితం అయ్యి ఎక్కడ చేనేత పని చేయకున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు ఎందుకు పడిందంటే అక్కడ వాళ్ళు చేసింది ఒకటి, మీరు చేసిన తప్పు ఒకటి. మీరు ఆ యొక్క లీడర్లను కాగబట్టడం లేదు. మీ కష్టాన్ని నమ్ముకొని మీరు బ్రతుకుతున్నారు, మీ యొక్క మగ్గాన్ని నమ్ముకొని మీరు బ్రతుకుతున్నారు. ప్రతి ఒక్కరు చేనేతలు కూడా కష్టం, ఈ రోజు నాకు చీరనేస్తే ఈ రోజు నా కూటి గడుపుకు నా కుటుంబం గడుస్తుంది అనే ఉద్దేశంతో మీరందరూ కష్టపడి చేస్తుంటే నిజమైన చేనేతలేమో కష్టాలు పడుతున్నారు, నిజంగానే చేనేతలేమో చోటా లీడర్లను పొంగిపొడుస్తూ వాళ్ళను రెచ్చగొడుతూ వాళ్లకు దండాలు పెడుతూ వాళ్ళను మెచ్చుకుంటున్నటువంటి చేనేతలకేమో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అన్యాయం జరిగి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చేనేత నేస్తం పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు. చేనేతలకు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత క్లస్టర్ మిషన్లు, ఖాదీ సొసైటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే టీడీపీ గవర్నమెంట్ లో కస్టమ్ మిషన్లు ఉన్నాయో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కస్టమ్ మిషన్లు అన్ని ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారంటే ఆ యొక్క లీడర్లకు ఎవరు కూడా డబ్బు ఇవ్వడం లే, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వాళ్ళకు మాత్రం కస్టమ్ మిషన్లు ఉన్నాయి. ఇక్కడ నీతి నిజాయితీగా మొగ్గాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క చేనేతకు ఈ యొక్క గవర్నమెంట్ లో న్యాయం జరిగిందన్న చెప్పాలి మీరు. న్యాయం ఎవరికైనా జరిగిందా? ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. రోజు ఒక కార్డు మార్చడం ఆ యొక్క నిజంగానే చేనేత మాత్రం డబ్బులు పొందుతున్నాడు. దయచేసి మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా? అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకు ఏవైతే మీకు మగ్గం పరికరాలు ఉంటాయో ఆ యొక్క మగ్గం పరికరాలను 2000 రూపాయలు అయితే 1500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ 500 లబ్ధిదారులు చెల్లించాలని, అదే విధంగా మొగ్గాలు పెట్టుకునేదానికి 270 చదరపు మీటర్లలో ఒక మొగ్గం చెట్టు కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అది దాదాపు 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతుంది. అటువంటి సబ్సిడీలు మరియు ఏ అయితే మీకు చేనేత పథకాలు ఉన్నాయో ఆ యొక్క చేనేత హస్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేనేతలకు చేస్తున్నటువంటి మేలు అనే బుక్ కూడా ఈ యొక్క యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తారు. ఎక్కడైతే చేనేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదినారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదినారాయణరెడ్డి గారి సహకారంతో ఆ యొక్క పథకాలు సబ్సిడీ ఏమేమి ఉన్నాయని మీకు తెలియజేసేలా పార్టీ జనతా పార్టీ చేస్తుందని, అదే విధంగా చాలా మీ యొక్క బీసీలు మీ యొక్క చేనేతలు మీరందరూ వినియోగించుకుంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా పథకాలు ఉన్నాయి, అవి కూడా మీరు తెలుసుకొని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఆ యొక్క పథకాలను వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క ఆదినారాయణ గారి సహకారంతో మీరందరికీ పాంప్లెట్ రూపంలో తొందరగా పంపిస్తాం. ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని ఈ యొక్క ప్రజా పోరు సభలో మేము ఆశిస్తాం. అందరికీ ధన్యవాదాలు.